నేను డాక్టర్ బి లక్ష్మి అండి, డూయింగ్ ఫ్లవర్ మెడిసిన్. ఇది బ్రహ్మకమలం అని చాలా వేరే ఫ్లవర్స్ చూపిస్తారు, కానీ నిజంగా బ్రహ్మకమలం ఇదండి, ఇలా ఉంటుంది. దీని లోపల ఫ్లవర్స్ ఉంటాయండి. ఇది మామూలుగా కమలం లాగున్నా కానీ దీని లోపల ఉండే ఫ్లవర్సే ఇంపార్టెంట్ అండి. ఇలాగా ఎన్నో ఎన్ని మొగ్గలు ఉంటే అంత ఇంపార్టెంట్ ఈ ఫ్లవర్కి ఉంటుందండి. ఇది ఇలాగ ముందు ఇది ఆకులతోనే ఇలాగ కింద నుంచి ఆకులు ఒక్కొక్క ఆకు లాగా వచ్చి అవే పైకి ఫ్లవర్ లాగా లోటస్ పెటల్స్ లాగా వస్తాయి. కానీ దాని లోపల ఇలాగ ఒక్కొక్క దానిలో ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయండి. ఫ్లవర్స్ అంటే ఇదిగో ఇలాగ ఉంటాయి గుత్తిలాగా, మధ్యలో ఇక్కడ కూడా ఈ సందుల్లో కూడా ఉంటాయి ఫ్లవర్స్. ఇది అసలు ఒరిజినల్ ఫ్లవర్ ఇదండి. ఇక్కడ కూడా ఉంటాయి, ఇవి చిన్న చిన్నవి మొగ్గల్లాగా ఉంటాయి ఇక్కడ. ఇది ఒరిజినల్గా బ్రహ్మకమలం అండి. నేను దీన్ని బద్రీనాథ్లో తీసుకున్నాను. బద్రీనాథ్ కొండలపైన చాలా హైట్కి వెళ్ళిన తర్వాత ఉంటాయి, ఇలాగ దాని ఫ్లవర్ వస్తూ ఉంటుందండి. ఇది కాదు ఒరిజినల్గా, ఇదే బ్రహ్మకమల యొక్క ఇది. దీనికి విశేషత ఏముంటుందంటే ఒక్కొక్క కమలానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. ఇంకో దానికి చూస్తే 4, 5 ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఈ చిన్న చిన్నవి ఉంటాయి, 6, 7 పెరుగుతూ. కానీ ఇది ఒరిజినల్గా బ్రహ్మకమలం అండి. దీనికి ఏంటంటే బ్రహ్మజ్ఞానం అదంతా ఆపాదించబడింది కాబట్టి మన దేవతలకు ఉన్న పవర్ తీసుకుంటాయి కాబట్టి దీన్ని మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్కి కొంచెం అంటే మతి మరపు ఇలాగ ఉన్న వాళ్ళకి పిల్లలకి కూడా మెడిసిన్గా ఇవ్వచ్చండి. అదే కాకుండా బ్రహ్మతత్వం ఉంది కాబట్టి దీనికి దీన్ని మనం ఒరిజినల్గా దీని చుట్టూ ఉండే ఆరా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని మనం ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఇదండి బ్రహ్మకమలం ఒరిజినల్.